నేడు చంద్రబాబుతో పవన్ బాలయ్య లోకేష్ ములఖత్ కానున్నారు చంద్రబాబుతో నేడు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది అనంతరం ముగ్గురు సమావేశమై భవిష్యత్తు కార్యచరణపై చర్చించనున్నారు ఇప్పటికే రాజమహేంద్రవరానికి ఎమ్మెల్యే బాలకృష్ణ చేరుకున్నారు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు మధురపుడి విమానశ్రయానికి జనసేన అధ్యక్షు పవన్ కళ్యాణ్ చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గాన లోకేష్ బస చేసిన ప్రాంతానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరిశీలించనున్నారు అనంతరం నారా లోకేష్ బాలకృష్ణతో కలిసి చంద్రబాబుతో ములఖత్ కానున్నారు పవన్ బాలయ్య రాక నేపథ్యంలో సెంట్రల్ జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు వరప్రసాద్ చెప్పండి పూర్తి డీటెయిల్స్ ఏంటి లక్ష్మి ఇవాళ చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో నాలుగో రోజు రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఇందులో ఇవాళ రెండు ములాఖాట్లు ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఆయన బావమర్ది బాలకృష్ణ కుమారుడు లోకేష్ ముగ్గురు కూడా ములాఖాట్ కాబోతున్నారు ముగ్గురు కూడా కీలకమైన అంశాలు కూడా ఏదైతే మాట్లాడుకునే అవకాశం అయితే కనిపిస్తుంది దాదాపు ఇప్పుడు చూస్తే 9:30కు ఏదైతే జనసేన వర్గాలు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 9:30కు పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు అక్కడి నుంచి చూస్తే 10:30 ప్రాంతాల్లో ఇక్కడికి రావచ్చు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కూడా భద్రత కూడా భారీ పటిష్టమైన భద్రత కూడా కొనసాగుతుంది అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరెవరిని పంపిస్తారు అంటే వాహనాన్ని లోపల వరకు పంపిస్తారా లేదంటే ములాఖాత్ ఏదైతే ఇతర సాధారణ ఏదైతే ఈ సాధారణ ప్రజల్లాగే ఇక్కడ కూడా గేట్ దగ్గర నుంచి పంపిస్తారు చూడవలసింది అది చూస్తే కనుక ఇప్పటికే పవన్ కళ్యాణ్ లాంటి ఎవరు కూడా ర్యాలీగా రాకుండా ఏదైతే ముఖ్య నాయకులు కూడా అవసరం చేస్తారు నిర్బంధం కూడా చేస్తున్న పరిస్థితి లేదు ఎందుకంటే యాక్ట్ 30 అమల్లో ఉంది జిల్లా వ్యాప్తంగా దీంతో ఎవరిని కూడా బయట సభలు సమావేశాలు ర్యాలీ సాధారణంగా పవన్ కళ్యాణ్ పర్యటన లాంటి భారీ ఎత్తున ర్యాలీలు ఉంటాయి అభిమానులు కూడా జనసైనికులు కూడా తరలి వెళ్తుంటారు ఈ క్రమంలో ఇవాళ అయితే అలా ర్యాలీలు కానీ జరగకుండా పోలీసులు ముందస్తుగా ఏదైతే కొంతమందిని గృహ నిర్బంధం చేసిన పరిస్థితి అయితే ఉంది అది ఇవాళ కీలకమైన విషయం అంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 15 కిలోమీటర్ల దూరం మధురపూడి నుంచి సెంట్రల్ జైలు మధ్యలో మార్గ మధ్యలోనే లోకేష్ క్యాంపు ఉంది అక్కడికి పవన్ కళ్యాణ్ ముందు వస్తారా తర్వాత ముందు ఇక్కడికి వచ్చి తర్వాత ఇక్కడికి వెళ్తారని చూడాల్సి ఉంది ఈలోపు బాలకృష్ణ ఇప్పటికే చేరుకుని లోకేష్ క్యాంప్ వద్ద ఉన్నారు దీంతో ముగ్గురు కలిసి వస్తారా లేదని చూడాల్సి ఉంది ప్రస్తుతానికైతే ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైలు కేంద్రంగా చాలా కీలకమైన పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే చంద్రబాబు ని అక్రమంగా అరెస్ట్ చేశారు ఈ వ్యవహారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని చెప్పి కూడా ఇప్పటికే టీడీపీ దీక్షలు కొనసాగిస్తుంది అదేవిధంగా జనసేన పార్టీ కూడా బంధుకు మద్దతు తెలిపిన పరిస్థితి అయితే ఉంది అది రానున్న రోజుల్లో ఈ వ్యవహారాన్ని ఇంకా ఏం చేయాలి ఎందుకంటే వచ్చే మంగళవారం వరకు కూడా ఏదైతే క్రాష్ పిటిషన్ సంబంధించి విచారణ జరిగే అవకాశం లేదు తర్వాత మంగళవారం తర్వాతే ఏదైనా ఏదైతే బెయిల్ సంబంధించి కావచ్చు లేదంటే రద్దు చేసేందుకు ఏదైతే FIR రద్దు చేయాలని కూడా చెప్పుకోవడం చంద్రబాబు న్యాయ పోరాటం చేస్తున్నారో దానికి సంబంధించిన ఫలితం వెలువడే అవకాశం ఉంది అప్పటి వరకు కూడా దాదాపు 5 రోజుల పాటు ఈ వ్యవహారాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి ముఖ్యంగా ఇప్పటికే కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే బీజేపీతో మాకు మిత్రపక్షంగా ఉన్న నేపథ్యంలో స్వయంగా ఢిల్లీకి తీసుకెళ్తారా లేదా ఢిల్లీ ఈ వ్యవహారాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ హోంమంత్రి అమిత్ షా కానీ లేదంటే ఇతరులకు కూడా ఫిర్యాదు చేసేలాగా కార్యాచరణ రూపొందిస్తారని చెప్పి కూడా ఇప్పటికే ఒక అంచనా అయితే ఉంది మొత్తం మీద 9:30కు పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకుని మార్గ మధ్యలోనే ఆయన వచ్చే దారిలోనే లోకేష్ క్యాంప్ కూడా ఉంది అక్కడికి వచ్చి అవుతారా లేకపోతే నేరుగా ఇక్కడికి చేరుకుంటారని చూడాల్సి ఉంది ప్రస్తుతానికి అయితే మొత్తం టైట్ సెక్యూరిటీ ఇక్కడ కొనసాగుతుంది అదేవిధంగా ఇతరులు ఎవరో కూడా అంటే జనసేన పవన్ కళ్యాణ్ వెంటనే ర్యాలీలు అవి జరగకుండా పోలీసులు ముందస్తుగా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసి అడ్డుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది ఓకే రైట్ థ్యాంక్ యూ వరప్రసాద్